అన్ని అర్హతలు ఉన్న చెర్యాల మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ సాధనా సమితి జేసీ చైర్మన్ బైరోబట్ల చక్రధర్ అన్నారు. మద్దూరు కొమరవెల్లి దూల్మిట్ట మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ జేసీ నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైరాన్పల్లి గ్రామంలో ప్రారంభమై దూల్మిట్ట మద్దూరు చెర్యాల కొమరవెల్లి మండలాల మీదుగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సర్పంచులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కాంగ్రెస్ సిపిఎం సిపిఎంఎల్ఎల్ న్యూ డెమోక్రసీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమరుల స్ఫూర్తికి నిదర్శనంగా తీసుకుంటూ చేరియాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం ఒక ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఈరోజు మేము బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎందరో కొందరు కొన్ని పార్టీల నాయకులు కూడా ఇందాక మిత్రుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా కుయుక్తులు కుట్రలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ కుట్రలన్నిటి కూడా ఛేదించడానికి మా అన్ని పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం అలాగే సిపిఐ అలాగే న్యూ డెమోక్రసీ ఫార్వర్డ్ బ్లాక్ పీడిఎస్యు అలాగే అన్ని పార్టీలు ఈరోజు మాకు మద్దతు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చేరియాల మద్దూరు కొమరవెల్లి అలాగే దూల్మిట్ట మండలు అలాగే జనగామ తరిగొప్పుల బచ్చలపేట మండలాల టీఆర్ఎస్ నాయకులను కూడా నేను అడుగుతున్నా ఉన్నా, మీరు చేవదచ్చి ఆయన కింద గులాంగిరి చేస్తున్నారా? మీరు టీఆర్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఆత్మక్షోభిస్తలేదా? మన ప్రాంతం పూర్తిగా రైతులకు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఒక రెవెన్యూ డివిజన్ వస్తే ఏందయ్యా లాభమని అడుగుతూ ఉన్నారు. రెవెన్యూ డివిజన్ రావడంతో ఒక సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ కానీ అలాగే ఇంకో స్టేషన్ కానీ ఒక మహిళా పోలీస్ స్టేషన్ కానీ దూరం పోకుండా ఏసీపీలు అలాగే అన్ని ప్రాంత కార్యాలయాలు చేరియాలోకి వస్తే అక్కడ జనాభా పెరుగుతుంది. ఆ జనాభా ద్వారా ఒక ఆర్థిక స్వావలంబన కూడా పెరుగుతూ ఉంది. అన్ని వృత్తుల వరకు కూడా రేపు ఆర్థిక స్వావలంబన పెరిగే అవకాశం ఉంటుంది. చక్రధర అన్న ఆధ్వర్యంలో జేఏసీ చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి బైక్ ర్యాలీగా కొరకు ఇక్కడ జెండా ఊపి ప్రారంభించేందుకు వచ్చిన నా తోటి మిత్రులు అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, రెవెన్యూ డివిజన్ అనేది ఇది చేరియాల ప్రాంత ప్రజల కళ. ఆ కళ నెరవేర్చడానికి మనం అందరం భాగస్వాములు అయినందుకు, అందులో నేను భాగస్వామ్యులు అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఈ ప్రాంత ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ ఫైల్ సెక్రటరేట్లో ముందుకెళ్లే ప్రయత్నంలో మీరు ఈ ప్రాంతం వాళ్ళు కారు కాబట్టే మా చేరియాలను రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుకుంటున్నారని మాకు అర్థమైపోయింది.